Good morning to all. Dear students, in the class we are going to Bharata Uparashtrapati Sambandhinchinatuvanti Adhikaralu Vilayagurinchi Vishayam. Next session ee roju Bharata Pradhana Mantri Adhikaralu Vilayagurinchi. Bharata Pradhana Mantri, Bharata Desha Pradhana Mantri, Bharata Rajyangam Perukunnatuvanti Drishtya, Bharata Rajyangamlo Bharata Pradhana Mantri వాస్తవ కార్యనిర్వహణాధిపతిగా కొనసాగుతాడు. అంటే భారతదేశం లోపల భారత రాజ్యాంగం పేరుకు భారత రాష్ట్రపతికి పేరుకు మాత్రమే అప్పై అప్పినప్పటికీ వాస్తవంగా మాత్రం అధికారాలన్నింటినీ కూడా అంటే కార్యనిర్వహణలో భాగంగా ఆచరణలో భాగంగా భారత ప్రధానమంత్రి సంపూర్ణంగా ఆ అధికారాలను నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం భారత ప్రధానమంత్రి కనుక పరిశీలించినట్లయితే ఈయన కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక అధిపతి, కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక అధిపతి. భారత రాజ్యాంగంలోని 74వ ఆర్టికల్ ప్రకారం భారత ప్రధానమంత్రి చైర్మన్గా ఉన్నటువంటి ఏ కేంద్ర మంత్రిమండలి అయితే చైర్మన్లో ఆ కేంద్ర మంత్రిమండలికి, అదేవిధంగా రాష్ట్రపతి అంటే కేంద్ర మంత్రిమండలి మరియు రాష్ట్రపతి తమ విధులను నిర్వహించడం లోపల సలహాలను సహకారాన్ని భారత ప్రధానమంత్రి 74వ ఆర్టికల్ ప్రకారం అందించడం జరుగుతుంది. ముఖ్యంగా భారత ప్రధానమంత్రి ఒక మెజార్టీ పార్టీ నాయకుడుగా, అదేవిధంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక పార్టీ మెజార్టీ పార్టీ నాయకుడుగా, ఒక గ్రూప్ నాయకుడుగా వ్యవహరిస్తూ ఆయన అందరి మంత్రులు ఎవరైతే మంత్రులను నియమించడంలోనూ నియమించమని చెప్పేసి రాష్ట్రపతికి సలహా ఇవ్వడంలోనూ చాలా కీలక పాత్ర పోషిస్తాడు ప్రధానమంత్రి. అంటే భారత ప్రధానమంత్రి అనేటువంటి పదవి చాలా ఉన్నతమైనటువంటి పదవి. ఈ ప్రధానమంత్రి తన ఇష్టానుసారంగా కాకుండా భారత రాజ్యాంగం నిర్దేశించిన లోపల తనకి ఏ అయితే అధికారాలను భారత రాజ్యాంగం ఒప్పజెప్పిందో లేదా కట్టబెట్టిందో ఆ అధికారాలను మాత్రమే భారత ప్రధానమంత్రి నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి భారత ప్రధానమంత్రి అంటే మంత్రులను నియమించమని చెప్పేసి రాష్ట్రపతికి సలహా ఇవ్వడం కానివ్వండి, లేదా మంత్రులు సక్రమంగా నడుచుకోవడమైతే వారిని తొలగించమని చెప్పడం కానివ్వండి, లేదా మంత్రులకు ఉన్నటువంటి శాఖలను ఒక శాఖ మరొక శాఖకు మార్పు చేయమని చెప్పి చెప్పడం కానివ్వండి. ఈ విధంగా భారత రాజ్యాంగం ప్రకారం మంత్రుల సంబంధించినటువంటి క్యాబినెట్ విషయాల లోపల, అదేవిధంగా ప్రభుత్వ విధి విధానాల లోపల, అదేవిధంగా తన యొక్క కార్యనిర్వాహక విధుల లోపల మంత్రులతో భాగస్వామ్యం అవుతూ కేంద్ర ప్రభుత్వానికి ఒక రథసారథిగా భారత ప్రధానమంత్రి వ్యవహరిస్తాడు. అదే పక్షం లోపల మరి భారత మంత్రిమండలి, కేంద్ర మంత్రిమండలి ఏదైతే ఉందో ఆ కేంద్ర మంత్రిమండలి భారత రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత కాలం పదవిలో కొనసాగుతారని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ వాస్తవంగా అయితే భారత ప్రధానమంత్రి విశ్వాసం ఉన్నంత కాలం మాత్రమే ఏ మంత్రి అయినా పదవిలో కొనసాగుతాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం లోపల చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి వ్యక్తి ఎవరంటే భారత ప్రధానమంత్రి అనేటువంటి పదవి భారత ప్రజలందరి యొక్క అంటే భారత ప్రజలందరి యొక్క ఐక్యతకు, అదేవిధంగా భారత ప్రజల ఆకాంక్షలకు ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఆ వరకుగానే భారత ప్రజలందరూ కలిసి అతన్ని ఓటర్లందరూ కలిసి పరోక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ప్రధానమంత్రి అనేటువంటి వ్యక్తి ఎవరు ఎన్నుకుంటారు ఏంటి కనుక మనం పరిశీలించినట్లయితే భారత ప్రధానమంత్రి అనేటువంటి వ్యక్తి అందరూ సభ్యులాగానే ఆయన కూడా ఒక ఎంపీనే, ఏదో ఒక ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ఎంపీనే. కాబట్టి ఆయన ఏదో ఒక పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎన్నికైతాడు, తదనంతరం ఆ పార్టీలో మెజార్టీ సీట్లు ఎవరు చేస్తారో ఆ సభ్యులందరూ సూచించినటువంటి వ్యక్తిని ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి లేకపోతే కూటమికి సంబంధించిన వ్యక్తి ఆ చూపించినటువంటి వ్యక్తిని భారత రాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి ఎవరైతే ఆ పార్టీకి చూపిన వ్యక్తులు ఆ వ్యక్తిని ప్రధానమంత్రిగా భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. కాబట్టి భారత ప్రధానమంత్రి ఉన్నటువంటి తనకు ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి అధికారాలు ప్రజాస్వామిక ప్రాధాన్యత కోణంలో నిర్వహించాల్సి
క్యాబినెట్ అంటే మంత్రిమండలి. కాబట్టి కేంద్ర మంత్రిమండలి, కేంద్ర క్యాబినెట్ అనేది ప్రధానమంత్రి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఈ క్యాబినెట్ లేదా ఈ మంత్రిమండలి తమ యొక్క విధులను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ కేంద్ర క్యాబినెట్లో, ఆ కేంద్ర మంత్రిమండలిలో ఏ వ్యక్తినైనా సరే మంత్రి పదం నుంచి తొలగించాలన్నా లేదా ఏ వ్యక్తినైనా ఒక కొత్త మంత్రిగా నియమించాలన్నా ఆ అధికారం ప్రధానమంత్రికి ఉంటుంది. ప్రధానమంత్రి ఎవరినైతే తొలగించే ఉంటారో ఆ వ్యక్తిని భారత రాష్ట్రపతి మంత్రిమండలి నుంచి తొలగిస్తారు. ఏ వ్యక్తి అయితే నియమించమని చెప్పినో ఆ వ్యక్తిని భారత రాష్ట్రపతి అతని మంత్రిగా నియమిస్తాడు. ఇట్లా అంటే మంత్రిమండలి లోపల ముఖ్యంగా మంత్రులకు సంబంధించిన విషయాల లోపల శాఖలను మార్చడం కానివ్వండి లేదా మంత్రుల మధ్య సమన్వయాన్ని, ఎందుకంటే వివిధ మంత్రులకు వివిధ శాఖలు కేటాయిస్తారు కాబట్టి ఆ శాఖలను సమన్వయం చేయడం లోపల ఏ శాఖ ఎంత అభివృద్ధిని సాధిస్తున్నటువంటి విషయం లోపల కాబట్టి కేంద్ర మంత్రిమండలిని సమన్వయం చేస్తూ పరిపాలనా వ్యవహారాన్ని కూడా సాఫీగా జరిగేటట్టు చూడాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి. కాబట్టి కేంద్ర క్యాబినెట్ సమావేశాలు జరుగుతాయి. ఆ కేంద్ర క్యాబినెట్ సమావేశాలు జరిగిన ప్రతిసారి కూడా ప్రధానమంత్రి కేంద్ర క్యాబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. కాబట్టి ఒక ఎజెండాను రూపొందించి ఆ ఎజెండా పైన చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి పైన ఉంది. కాబట్టి కేంద్ర క్యాబినెట్ కేంద్ర మంత్రిమండలికి సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. ఆ ఎజెండాలో పొందుపరిచినటువంటి అనేక అంశాలపైన చర్చిస్తాడు, మంత్రుల అభిప్రాయాలను తెలుసుకుంటాడు. చివరిగా క్యాబినెట్ సమావేశానంతరం ఆ క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలను స్వయంగా ప్రధానమంత్రి కావచ్చు లేదా కేంద్ర క్యాబినెట్లోని ఏ మంత్రి అయినా సరే ఆ తీసుకున్నటువంటి నిర్ణయాలను మీడియాకు అదేవిధంగా భారత సమాజానికి వెలుగుచ్చడం జరుగుతుంది. కాబట్టి ఇది కేంద్ర ప్రధానమంత్రి కేంద్ర క్యాబినెట్ నాయకుడిగా వివరిస్తూ అతను నిర్వహించేటువంటి విధులు. నెక్స్ట్ రెండవది ప్రధానమంత్రి పార్లమెంటుకు నాయకుడు అని మనం అనుకుంటాం. అంటే పార్లమెంటు తరా ప్రభుత్వాన్ని ఒక రకంగా చెప్పాలంటే భారత రాజ్యాంగం దృష్ట్యా భారత రాష్ట్రపతికి, సారీ భారత ప్రధానమంత్రికి వాస్తవ కార్యనిర్వహణ అధికారాలు భారత రాజ్యాంగం కట్టబెట్టింది. పార్లమెంటరీ ప్రభుత్వం అంటేనే రెండు రకాల కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి, నామమాత్రపు కార్యనిర్వహణ అధికారం, వాస్తవ కార్యనిర్వహణ. నామమాత్రపు కార్యనిర్వహణ అధికారానికి సింబాలిక్ భారత రాష్ట్రపతి అయితే వాస్తవ కార్యనిర్వహణ అధికారానికి సింబాలిక్ భారత ప్రధానమంత్రి. కాబట్టి భారత ప్రధానమంత్రి అంటే పార్లమెంట్కి సంబంధించి దేశ ప్రజల పరిపాలన లోపల పార్లమెంట్ వేదికగా అంటే అటు లోక్సభ ఇటు రాజ్యసభ వేదికగా ప్రజల సభ అయినటువంటి లోక్సభలో ఒక మెజార్టీ పార్టీ నాయకుడుగా ఉంటూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక అధినేతగా వ్యవహరిస్తూ పార్లమెంట్కు నాయకుడుగా వ్యవహరిస్తాడు. ఆ పార్లమెంట్కి సంబంధించినటువంటి సమావేశాలు లోక్సభ కానివ్వండి రాజ్యసభకు సంబంధించి కానివ్వండి ఆ సమావేశాలు సజావుగా జరిగేటట్లు తన పార్టీకి సంబంధించినటువంటి సభ్యులకు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ సభ్యులు కూడా సభా సంప్రదాయాన్ని గౌరవిస్తూ భారత ప్రేమ గర్వించే విధంగా భారత పార్లమెంటులో భారత పార్లమెంటు నాయకుడిగా భారత ప్రధానమంత్రి వ్యవహరించాలి, వ్యవహరించవలసి ఉంటుంది కూడా. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా భారత పార్లమెంటుకి సంబంధించినటువంటి సమావేశాలను వీక్షిస్తారు. కాబట్టి ఆ సభా సమావేశాలు, సభా మర్యాదలు, సభ్యుల యొక్క తీరుతెన్నులు విలువలు అన్నింటిని కూడా వాటిని ప్రతిబింబించాల్సినటువంటి బాధ్యత భారత పార్లమెంట్ పైన ఉంటుంది. కాబట్టి ఆ భారత పార్లమెంటుకు ప్రధానమంత్రి నాయకుడిగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ మూడవది ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వానికి నాయకుడు. కేంద్ర ప్రభుత్వానికి నాయకుడు అంటే ముఖ్యంగా భారత ప్రధానమంత్రి అంటే మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కేంద్ర ప్రభుత్వాధినేత. కేంద్ర ప్రభుత్వాధినేత ఎవరు? భారత ప్రధానమంత్రి. కాబట్టి ఈయన భారత ప్రధానమంత్రిగా దేశం మరియు దేశాభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి, అదేవిధంగా ప్రజల యొక్క సంక్షేమానికి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి బాధ్యత ఒక కేంద్ర ప్రభుత్వ అధికారిగా, కేంద్ర ప్రభుత్వ అధిపతిగా ప్రధానమంత్రి పైన ఉంది. కాబట్టి ప్రధానమంత్రి సంక్షేమ పథకాలను రూపొందించడంలో, ప్రభుత్వ విధి విధానాలను రూపొందించడంలో, ప్రజలకు చేరవేయడంలో చాలా కీలక
క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యంగా మంత్రి మండలితో కలిసి ఆయన అనేక రకాలైనటువంటి అభివృద్ధికి సంబంధించి భారత సంక్షేమానికి సంబంధించి భారత సమాజానికి సంబంధించి భారత ప్రజల సంక్షేమానికి సంబంధించి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలను కూడా రూపొందిస్తూ ఒక కేంద్ర ప్రభుత్వానికి నాయకుడిగా వ్యవహరిస్తూ మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కూడా తన చేతిలో ఉంచుకొని భారత ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ నాయకుడిగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ నాలుగవది ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి మంత్రి మండలికి మరియు రాష్ట్రపతికి మధ్య వారిగా వ్యవహరిస్తారు. సో మీడియేటర్ ఆఫ్ ది సో కౌన్సిల్ మినిస్టర్స్ అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరి మధ్య ఒక సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఆ కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రపతి ఏమైనా సలహాలు సూచనలు కనుక ఇచ్చినట్లయితే ఆ సలహాలు సూచనలు కూడా ఆ విషయాలన్నింటి కూడా కేంద్ర మంత్రి మండలికి భారత ప్రధానమంత్రి తెలియజేస్తాడు. అట్లా మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రపతికి రాష్ట్రపతి సూచించినటువంటి సలహాలు సూచనలు కేంద్ర మంత్రి మండలి తీసుకుంటూ ఒక సమన్వయంతో భారతదేశంలో ఉండే భారత ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి బాధ్యత వీళ్ళందరి పైన ఉంది. కాబట్టి ఆ వైపుగా ఒక భారతీయంగా ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ భారత ప్రధానమంత్రి ముందుకు పోతాడు. నెక్స్ట్ ప్రధానమంత్రి జాతి నాయకుడు లేదా దేశానికి నాయకుడు, లీడర్ ఆఫ్ ది నేషన్. ముఖ్యంగా భారత ప్రధానమంత్రి ఇతను ఒక దేశానికి నాయకుడుగా వ్యవహరిస్తాడు. అంటే ప్రధానమంత్రి అంటే ఒక వ్యక్తి కాదు, ఈ దేశ ప్రజలందరి యొక్క ప్రతినిధి. ఈ దేశ ప్రజలందరూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎన్నుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇది ఒక భారత నాయకులతో పాటు దేశానికి నాయకుడుగా వ్యవహరిస్తాడు. వ్యవహరిస్తూ ఆయన ముఖ్యంగా ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఆయన ఇతర దేశాలను సందర్శించినప్పుడు సో ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ది కంట్రీ ఆఫ్ ఇండియా. విదేశాలకు సంబంధించి ఏదైనా ఒప్పందాలు సభలు సమావేశాలు ఏదైనా వేదికలపై చెప్పినప్పుడు వేదికలపై మాట్లాడినప్పుడు భారతదేశ లేదా భారతదేశ ప్రతినిధిగా మాత్రమే ఆధారపడి కాబట్టి అందుకనే భారత ప్రధానమంత్రి మనం ఏమంటామంటే భారత జాతి నాయకుడు అనొచ్చు లేదా భారతదేశ నాయకుడుగా వ్యవహరిస్తాడు. కాబట్టి ఆయన ప్రపంచంలోని ఇతర దేశాల వేదికలపై అది ఐక్యరాజ్యసమితిలో కావచ్చు లేదా ఉడంబడికల్లో కావచ్చు ఒప్పందాల్లో కావచ్చు ఇంకా ఏ ఇతర అంతర్జాతీయ సమావేశాల వేదికలపై మాట్లాడినా భారత ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి అతను మాట్లాడేటువంటి మాటలు అతని సొంతానికి సంబంధించినవి కావు, అది భారత ప్రజల మాటలుగా ఇతర దేశాలు వాటిని అంగీకరించడం జరుగుతుంది లేదా వాటిని ఆమోదించడం జరుగుతుంది. కాబట్టి భారతదేశానికి నాయకుడిగా ఇతను భారత ప్రధానమంత్రి వ్యవహరిస్తాడు. నెక్స్ట్ వన్ ఇతర అధికారాలు. భారత ప్రధానమంత్రికి భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి ఇతర అధికారాలు ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాతకి భారత ఆర్థిక సంఘాన్ని పక్కగా పెట్టి ఒక నీతి ఆయోగ్యటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ నీతి ఆయోగ్యం చైర్మన్గా వ్యవహరిస్తాడు. అదేవిధంగా అంతర్రాష్ట్ర నదీ జలాలకు కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తాడు. వీటితో పాటు భారత ప్రధానమంత్రి హోదాలో వివిధ రకాల కమిటీలను కూడా వేస్తాడు. ఈ విధంగా భారత ప్రధానమంత్రి అనేక రకాలైనటువంటి అధికారాలు నిర్వహిస్తూ తన యొక్క వాస్తవ ఆచరణ లోపల కార్యనిర్వాహక చర్యలో భాగంగా తన యొక్క కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం హోదాలో భారత ప్రధానమంత్రి కల్పించినటువంటి అన్ని అధికారాలను తను నిర్వహిస్తూ భారతదేశ అభివృద్ధికి భారత ప్రజల అభ్యున్నతికి పాటుపడతాడు. ఇది ఈరోజు భారత ప్రధానమంత్రి మరియు భారత ప్రధానమంత్రికి సంబంధించినటువంటి అధికారాలు విధులు. మిగతాది మనం రేపటి